ముఖేష్ గారు, ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేయడానికి విలేజెస్కి వెళ్ళారు. ఈ ఆర్ఎంపీ పిఎంపీ అనే స్ట్రక్చర్ ఎక్కువ విలేజెస్లోనే ఉంటుంది. ఆఫ్ కోర్స్ కొన్ని మండలకు వెళ్ళినారు, కొన్ని కొత్త డిస్ట్రిక్ట్స్, చిన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. మీరు వెళ్ళారు, నాన్ క్వాలిఫైడ్ అని చెప్పి తేలింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. సో ఆ ఊర్లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ డాక్టరో లేకపోతే క్వాలిఫైడ్ డాక్టరో అక్కడ నైట్ బస చేసే పరిస్థితి లేదు. వెంటనే హెడ్ క్వార్టర్కి వస్తారు. అక్కడ మిడ్ నైట్ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, అటు ఆర్ఎంపీ లేడు, ఇటు గవర్నమెంట్ డాక్టరో లేకపోతే క్వాలిఫైడ్ డాక్టరో లేడు, వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ అంబులెన్సు లేకపోతే ఇంకోటి వేసుకుని రావడమేనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి? ఇప్పుడు ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా చాలా దగ్గర విలేజెస్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఆశా వర్కర్స్ కానీ, ఎట్ ద సేమ్ టైమ్ విలేజెస్లోనే నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా అవైలబిలిటీ అనేది వాళ్ళు కూడా ఉంటున్నారు, లోకల్నే ఉంటున్నారు చాలా వరకు విలేజెస్లో. వాళ్ళ సర్వీసెస్ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఆశా వర్కర్ల మీద డిపెండ్ అవుతున్నటువంటి మెడికల్ ఫ్రెటర్నిటీ, వాళ్ళకు కొంత క్వాలిఫికేషన్ ఉంది, లేకపోతే ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళ లెవెల్ వరకు వాళ్ళ ట్రీట్మెంట్ చేయడానికి అలో చేస్తున్నారు. ఈ పిఎంపీ ఆర్ఎంపీలను కూడా ఇటువైపు డ్రైవ్ చేసి వాళ్ళ సర్వీసెస్ సొసైటీకి వాడుకునేలాగా కౌన్సిల్ వైపు నుంచి ఎందుకు ఇనిషియేటివ్ ఉండదు? కౌన్సిల్ నుంచి అయితే అటు ఆ విధంగా ఉండదండి. ఏమన్నా కానీ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి దాని ప్రకారం గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇందాక మీరు కాళీప్రసాద్ గారు మీరు ఇందాక అన్నారు సార్, ఇప్పుడు మీకు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా గ్రామాల లోపల ఎందుకు మీరు ఈ హెల్త్ సర్వీస్ ఎట్లా ఇవ్వాలంటున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కొత్త మెడికల్ కాలేజ్ అయిన తర్వాత పర్ ఇయర్ 8,800 ఎంబీబీఎస్ సీట్లు అనేవి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఎంబీబీఎస్ డాక్టర్ల సంఖ్య ఇప్పుడు పెరిగింది. అయితే పాత గవర్నమెంట్ కానీ రీసెంట్గా విలేజ్ హెల్త్ క్లినిక్స్ తర్వాత విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పేసి పల్లె దవాఖానలు పెట్టారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కేరళ స్టేట్ చూసుకుంటే కనుక అక్కడ 24/7 పిఎస్సీలు అనేవి అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ తెలంగాణ స్టేట్ లోపల మీరు బోర్ కమిటీ రికమెండేషన్స్ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ప్రకారంగా 25% ఆఫ్ పిఎస్సీల సంఖ్య తక్కువ ఉన్నది, తర్వాత 40% ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సంఖ్య తక్కువ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్, గ్రామీణ ప్రాంతాల లోపల వ్యాక్సిన్ లేకుండా క్వాలిఫైడ్ అయితే అందాలంటే కనుక నెంబర్ ఆఫ్ పిఎస్సీల సంఖ్య 25% డెఫిసిట్ తెలంగాణలో ఉందో వాటి సంఖ్యను పెంచుకోవడం ఒకటి, తర్వాత కేరళ లాంటి రాష్ట్రాల లోపల 24/7 అంటే 3 షిఫ్ట్ లోపల వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. సో అట్లా 24/7 పిఎస్సీ లోపల మన ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ కనుక మనం రిక్రూట్ చేసుకుని అందుబాటులో ఉంచుకుంటే కనుక మీరు నైట్ టైం ఎమర్జెన్సీ ఏవైతే ఉన్నాయో విలేజ్ లోపల మీకు విలేజ్ నుంచి 4-5 కిలోమీటర్ దూరంలో పిఎస్సీ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 24/7 పిఎస్సీ రన్ అవుతూ అక్కడ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ కనుక 24 అవర్స్ అక్కడ అందుబాటులో తీసుకొచ్చి ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకుంటాం కనుక డెఫినెట్గా మనకు ఫ్యాక్స్ యొక్క అవసరం మనకు ఉండదు. నేను అదే అనేది గవర్నమెంట్ ఏమో ఇనిషియేటివ్ తీసుకొచ్చి నేను చెప్తున్నా అదే, ఇప్పుడు ఈ ఇనిషియేషన్ చేసుకొని రిక్రూట్మెంట్ చేసుకొని 24/7 పిఎస్సీల సంఖ్య మనం అక్కడ పెంచుకోవడం లేదా డెఫినెట్గా టోటల్ ఆర్ఎంపీస్ ఎంతమంది ఉంటారు మన స్టేట్లో? 60-70,000 ఉన్నారని చెప్పేసి 60-70,000 ఉన్నారని చెప్పేసి మనకు సెన్సెస్ చెప్తా ఉన్నాయి. ఇప్పుడు 70,000 రీప్లేస్ చేయడానికి 70,000 రీప్లేస్ అవసరం లేదండి. ఇప్పుడు మనకు ఎన్ని మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది మనం చూసుకొని అక్కడ 24/7 పిఎస్సీల సంఖ్య పిఎస్సీలు అక్కడ డాక్టర్ ఎవ్రీ 24 గంటలు డాక్టర్ అవైలబుల్ ఉండాలి. మార్నింగ్ 2-2 షిఫ్ట్స్ వైజ్గా మార్నింగ్ 2-2 8-2 1 2-8 1 8-2 1 ఇట్లా మనం షిఫ్ట్ వైజ్గా 24/7 పిఎస్సీల లోపల ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంచుకోవడం ఒక రకమైనటువంటిది. తర్వాత విలేజ్ గ్రామ పల్లెదవకాలు ఇద్దాము సార్ చెప్పినారు, ప్రీవియస్ గవర్నమెంట్ పల్లెదవకాల లోపల 2000 పైన పల్లెదవకాలను క్రియేట్ చేశారు, దాని లోపల రెగ్యులర్ డాక్టర్ని రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటా ఏదో 20% తెలంగాణలో ఉంది, 20-30% వేరే స్టేట్లో ఉంది, ఇన్ సర్వీస్ కోటా ఇచ్చుకోవాలి. తర్వాత రూరల్లో పనిచేసిన డాక్టర్లకు ఎలవెన్సెస్ ఇవ్వాలి, వాళ్ళకి అక్కడ పనిచేస్తారు కాబట్టి అక్కడ ఇక్కడ హైదరాబాద్ హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటుంది, అక్కడ హెచ్ఆర్ఏ తక్కువ ఉన్నది. సో దానికి సంబంధించి అక్కడ వాళ్ళకి అవే క్వార్టర్స్ అక్కడ ఉండడానికి స్పెషల్ ఎమినిటీస్ కావచ్చు అవన్నీ అపాయింట్ చేసుకొని శాలరీస్ హైక్ చేసేసుకొని 24/7 పిఎస్సీ డాక్టర్ పిఎస్సీల సంఖ్య పెంచుకొని డాక్టర్లు డెఫినెట్గా అక్కడ మేము ఏర్పాటు చేసుకుంటలేదు కనుక డెఫినెట్గా ఫ్యాక్స్ అవసరం ఉండదు. నెంబర్ టూ ఏంటంటే నెంబర్ ఆఫ్ బిఎస్సీ నర్సింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల బిఎస్సీ నర్సింగ్ చాలామంది పిల్లలు బయటకు వస్తున్నారు. మీరు అట్లా విలేజ్కి ఒక బిఎస్సీ నర్సింగ్ పెట్టండి, ఏఎన్ఎం జిఎన్ఎం పెట్టండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆశా వర్కర్లు ఉన్నారు. ఆశా వర్కర్ల దగ్గర మీరు మలేరియాకి సంబంధించి కావచ్చు, పారాసిటమాల్ లాంటివి కానీ ప్రైమరీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వారితో పాటు ఒక బిఎస్సీ నర్సింగ్ ఊరుకోకండి మనకు మనం రిక్రూట్ చేసి అక్కడ పెట్టుకుంటే ఇంకా ఫ్యాక్స్ అవసరం మనకు ఉండదండి. సో మనం ఏం చేయాలంటే 24/7 పిఎస్సీల సంఖ్యను పెంచుకుని అక్కడ 24/7 పిఎస్సీల డాక్టర్లు 24/7 వాళ్ళు డాక్టర్ ఉంచుకోవడం ఒక పద్ధతి, ప్రతి విలేజ్కి ఒక బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు పెట్టుకున్నట్లయితే కనుక ప్రైమరీ ఎయిడ్ ప్రైమరీ వైద్యం వాళ్ళు ఇస్తారు, అవసరమైతే పిఎస్సీకి పంపించుకోవడానికి డాక్టర్ అవైలబుల్ అక్కడ పోతే కనుక డెఫినెట్ క్వాలిఫైడ్ వైద్యం ప్రజలకు అందుతుంది. ఈ యొక్క రికమెండేషన్ డెఫినెట్గా ప్రభుత్వం తీసుకుంటే కనుక ఇక క్వాక్స్ మనకు అవసరం ఉండదు. సో క్వాలిఫైడ్ వాళ్ళతోనే మనం మంచి వైద్యం అందించవచ్చు. అసలు ఈ క్వాక్స్ వల్ల ఏంటంటే మీరు మేము రైట్ చేస్తున్నాం కదా, వితిన్ 1 మంత్ లోపల మీకు చాలా అడ్వర్స్ ఈవెంట్స్ 4 ఏమంటాం ఈ దుష్పరిణామాలు క్వాక్స్ ద్వారా ప్రజల ప్రాణాలను చెలగాటం ఆడతామన్నారు. ఎగ్జాంపుల్ వర్ధనపేటలో
మీరు ఇప్పుడు సార్ కూడా తెలుసు, సార్ వాళ్ళ జిల్లా అనేది వరంగల్ జిల్లా, నా ఏమే ప్రెసిడెంట్ వాళ్ళ జిల్లాని. సో వర్ధనాపేటలో గంటలో జనం వస్తే 7 ఇంజక్షన్లు ఇచ్చిండు నకిలీ వైద్యుడు, అక్కడ పేషెంట్ గంటలో చనిపోయాడు పేషెంట్. తర్వాత ఖమ్మంలో సుంతి చేస్తామని చెప్పేసి మర్మగాన్ని కట్ చేసినాడు. సో ఇట్లా అడ్వర్స్ ఇట్లా వస్తున్నాయి మీకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ హైదరాబాద్ ఏంది, నకిలీ వైద్యులు చిన్నపిల్లలు నమ్మారు 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి. అంటే విత్ ఇన్ షార్ట్ టైం, అంటే మేము రైడ్ చేసినటువంటి విత్ ఇన్ కొంతకాలంలోనే ఈ రకంగా అడ్వర్స్ ఈవెంట్స్ వస్తామని ఇవి తెలిసిన తెలియని చాలా జరుగుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే అన్క్వాలిఫైడ్ వైద్యం మనకు అవసరం లేదు, నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ డాక్టర్ల సంఖ్య పెరిగింది, ప్రతి జిల్లాకు ములుగు అసిఫాబాద్ లాంటి జిల్లా లోపల కొత్త మెడికల్ వచ్చేసినాయి. కొత్త మెడికల్ లోపల అంటే ఏంది, మెడికల్ కాలేజ్ అంటే అక్కడ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, జనరల్ సర్జరీ నుంచి మొదలుపెట్టుకుంటే జనరల్ మెడిసిన్ కావచ్చు, అన్ని రకాల స్పెషాలిటీ వైద్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు సిరిసిల్ల తర్వాత అసిఫాబాద్ సూర్యాపేట, సూర్యాపేట మీరు 40 కిలోమీటర్స్ ఏదైతే విలేజ్లు ఉన్నాయో వాళ్ళందరూ సూర్యాపేటకు మంచి వైద్యానికి వెళ్ళిపోవచ్చు ఎమర్జెన్సీకి. మండల పిఎస్సి కేంద్రంలో 24/7 పిఎస్సి డాక్టర్ ఉంటే అక్కడ పోయి వైద్యం తీసుకోవచ్చు. సో ఇట్లా ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. నెంబర్ ఆఫ్ డాక్టర్ సంఖ్య పెరిగింది కాబట్టి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయండి, వాళ్ళకి ఎలవెన్స్ ఇవ్వండి, బిఎస్సీ నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేయండి. సో ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని కొంచెం బడ్జెట్ ఎలకేట్ చేసుకుని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే కనుక డెఫినెట్ వ్యాక్స్ రైతు తెలంగాణ మనం సాధించవచ్చు. సో డెఫినెట్గా ప్రభుత్వం సహకరించాలి, ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. డెఫినెట్గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వానికి కూడా మేము రికమెండ్ చేస్తాం. సో ఏం చేయాలి మనం వ్యాక్సిన్ లేకుండా మనం ఆల్టర్నేట్గా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ ప్రజలకు అందించాలంటే, ప్రజలకు నాణ్యమైన మోడర్న్ మెడిసిన్ వైద్యం అందించాలంటే ఇలాంటి రికమెండేషన్స్ ఇవ్వాలని చెప్పేసి అడిగితే కనుక డెఫినెట్గా మేము ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం. తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయమని చెప్పింది యాంటీబయాటిక్స్ సంబంధించి. సో దిస్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్ టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అండ్ మెడికల్ కౌన్సిల్ కూడా, ఎందుకంటే తెలంగాణ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయమని చెప్పి కూడా మాకు ఎన్ఎంసీ చెప్పింది కాబట్టి దానిపై కూడా పూర్తి స్థాయిలో మేము నివేదిస్తాం. సో మన లక్ష్యం ఒకటే, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి, ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలి. సో ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలనేదే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ముఖ్య లక్ష్యం. సో దాని ప్రకారంగా మేము పనిచేస్తాం. సో డిఫరెంట్ ఫ్యాక్స్ పైన యాక్షన్ తీసుకుంటాం.